హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అని తెలియజేస్తున్నాను అయితే చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే రైల్వే గ్రూప్ డీకి సం సంబంధించి ఏంటంటే ఇంకా సందిగ్ధత అనమాట ఏం చేయాలో తెలియదు అభ్యర్థులకి కొంతమందికి పీఈటీకి ప్రిపేర్ అవ్వాలో లేదో తెలియదు మరి కొంతమందికి ఏమో పీఈటీ ఎప్పుడు ఉంటుంది కరెక్ట్ డేట్ ఏంటి అనేటటువంటి విషయం తెలియదు ప్రతి ఒక్కరూ కూడా రిజల్ట్ గురించి చాలా వరకు కూడా ఎదురు చూస్తున్నారు ఓకే ఏంటంటే చాలామంది ఏంటంటే కొంచెం టెన్షన్లో ఉన్నారు ఈ విషయం అయితే మనం ఒప్పుకోవాల్సిందే అలాగైతే చూడండి మనకింకా నిన్న నిన్నే వచ్చింది ఈ అప్డేట్ అనేది రాజ్యసభకు సంబంధించి ఇంకా రైల్వేలో ఇన్ని ఖాళీలు అనేవి ఉన్నాయి మూడు లక్షలకు పైన ఖాళీలు అనేవి ఉన్నాయి అని చెప్పి అలాగైతే ఇప్పుడు వరకు దాంట్లో భర్తీ చేసేసినవి ఎన్ని అసలు మనం ఆ నోటిఫికేషన్ మీద హోప్స్ అనేవి పెట్టుకోవచ్చా లేదా జోన్లు వేజ్గా ఎన్ని ఖాళీలు అనేవి ఉంటాయి ఏంటి అనేటటువంటి ఈ విషయం మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము నేను ఏంటంటే ఎక్సెల్ షీట్లో కూడా క్యాల్కులేట్ చేయడం అయితే జరిగిందనమాట అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మరి మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే రిజల్ట్కి సంబంధించి అయితే మాత్రం ఏ విధమైనటువంటి క్లారిటీ ఎక్కడా కూడా లేదు ఓకే మరి చూద్దాం మరి ఈ రోజు వస్తాయా రేపు వస్తాయా లేకపోతే ఒక నాలుగు రోజుల్లో వస్తాయా అనేది మనం చూడవలసి ఉందనమాట అలాగైతే ఇక్కడ రాజ్యసభకి సంబంధించి మనం ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి డేట్ వైజ్ సెర్చ్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీరు టూ ఫిఫ్టీ ఎయిట్ అని చెప్పి టైప్ చేసి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు సెర్చ్ చేసి అశ్విని వైష్ణవ్ అని చెప్పి మీరు టైప్ చేయంగానే ఏంటంటే ఇక్కడ కిందకి వస్తుందనమాట లేకపోతే మీరు ఏంటంటే మల్లికార్జున్ అని చెప్పి టైప్ చేయండి టైప్ చేయగా ఇంగ్లీష్ అండ్ హిందీలో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా దీని మీద మనం క్లిక్ చేస్తే మనకేంటంటే నోటీస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట ఓకే ఏంటంటే శ్రీ మల్లికార్జున్ గారు రాజ్యసభలో అడిగినటువంటి క్వశ్చన్కి అశ్విని వైష్ణవ్ గారు ఆన్సర్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇన్ని ఖాళీలు అనేవి ఉన్నాయి జోన్ వేజ్గా ఇన్నిన్ని ఖాళీలు అనేవి ఉన్నాయి అని అయితే చెప్పడం జరిగింది అయితే చూడండి ఇప్పుడు మనం ఏంటంటే మనం అసలు ఈ వీడియో చేసుకోవడానికి కారణం ఏంటంటే మనకి మామూలుగా ఎగ్జాక్ట్గా ఎన్ని ఖాళీలు అనేవి ఉంటాయి జోన్ వైజ్గా పర్ఫెక్ట్గా ఎన్ని ఖాళీలు ఉంటాయి అని అయితే మనకి పీడిఎఫ్ఓలో ఏంటంటే మొత్తం ఇచ్చారు కానీ అదేంటంటే ఇప్పుడు ఎన్టీపీసీ పోస్టులు అదేవిధంగా మనకి రైల్వే గ్రూప్ డి రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్లో వచ్చినటువంటి పోస్టులు ఇవేమీ కూడా తీయలేదు దీంట్లో తీయకోకుండా ఇన్ ఇన్క్లూడింగ్ అనమాట ఇన్క్లూడింగ్ మనకి ఏంటంటే ఈ డేటా అనేది ఇవ్వడం అయితే జరిగింది అలాగైతే ఇప్పుడు చూడండి మనకి ఏంటంటే గ్రూప్ ఏ పోస్టులు రెండు వేల పదిహేడులో ఎన్ని పద్దెనిమిదిలో ఎన్ని ఇట్లా మనకి ఎక్కడ మెన్షన్ చేశారు దాని తర్వాత గ్రూప్ సి ఇన్క్లూడింగ్ లెవెల్ వన్ పోస్టులు అని చెప్పి మనకి ఎక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది నేనేంటంటే మనం ఇప్పుడు ఎక్సెల్ షీట్లో కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్గా ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే రైల్వేకి సంబంధించి గ్రూప్ సి మరియు గ్రూప్ డి ఈ రెండిట్ల గురించే నేను మాట్లాడుతున్నాను గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్టుల గురించి నేనైతే మాట్లాడడం లేదు ఎందుకంటే వాటి యొక్క క్వాలిఫికేషన్స్ వాటిని భర్తీ చేస్తే విధానం వాటి గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం ప్రజెంట్ మాత్రం గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టులకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాము అయితే చూడండి ఫ్రెండ్స్ గ్రూప్ డి పోస్టుల విషయానికి వస్తే టోటల్గా మనకి మూడు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఖాళీలు అనేవి ఉన్నాయన్నమాట ఓకేనా అలాగైతే ఇప్పుడు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మనకి అంటే ఇప్పుడు రిజల్ట్ గురించి ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకు మొత్తం అంటే ఒక లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది పోస్టులు ఎన్టీపీసీ పోస్టుల విషయానికి వస్తే ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై ఒక్క పోస్ట్ అనమాట టోటల్గా మనం చూసుకుంటే ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల యాభై పోస్టులు అనేవి ఉన్నాయి ఈ పోస్టుని ఈ పోస్టుల్లోంచి తీసేయగా మనకేంటంటే ఇంకా భర్తీ కావలసినటువంటి పోస్టుల విషయానికి వస్తే ఒక లక్ష డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి అదే మనం పర్సంటేజ్ వైజ్గా కనుక మనం మాట్లాడుకుంటే ఈ మొత్తం ఖాళీల్లో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆ పీడిఎఫ్ ప్రకారం మొత్తం ఖాళీల్లో నలభై నాలుగు పాయింట్ ఫోర్ త్రీ పోస్టులు వరకు కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి ఓకే రిజల్ట్ రావడం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎంపిక చేయడం ఈ అపాయింట్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి సో మనం ఈ నలభై నాలుగు పాయింట్ నలభై మూడు శాతాన్ని పక్కకి తీసేయగా ఇంకా మనకి ఎన్ని ఎన్ని పోస్టులు భర్తీ కావాలంటే యాభై ఐదు పాయింట్ యాభై ఆరు శాతం పోస్టులు అంటే ఒక లక్ష డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు పోస్టులు ఇంకా మనకి భర్తీ కావాల్సి ఉంది అని అయితే మనం చెప్పుకోవచ్చు సెంట్రల్ రైల్వేకి సంబంధించి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు పోస్టులు ఉన్నాయి కదా మనకేంటంటే ఇంకా సుమారుగా ఏంటంటే పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై పోస్టులు అనమాట ఇప్పుడు చూడండి మనకి సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఆ పీడిఎఫ్లో అంటే మన సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి పదిహేడు వేల అరవై ఎనిమిది పోస్టులు అని చెప్పి మనకి ఇక్కడ చూపించారు దాంట్లో మనం యాభై ఐదు పాయింట్ యాభై ఆరు శాతం పోస్టులనే మనం ఉజ్జాయింపుగా మాట్లాడుకుంటే మనకేంటంటే ఇంకా తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు పోస్టులు అనేవి ఉన్నాయి అట్లా అనమాట ప్రతి జోన్కి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను అంటే ఏంటంటే ఇది సుమారుగా మా ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట మా మనకు అక్కడ ఇచ్చింది కూడా ఇవేంటంటే మనకి సుమారుగా ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట యాభై ఐదు పాయింట్ యాభై ఆరు శాతం మనం లెక్కగా తీసుకుంటే ఓకే అలాగైతే ఈ పోస్టులకు సంబంధించి ఈ ఒక లక్ష డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు పోస్టులు భర్తీ అనేది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని కనుక మనం మాట్లాడుకుంటే చూడండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి దీని మీద హోప్స్ పెట్టుకోవడం అంటే మనం ఎప్పుడో లాంగ్ టర్మ్గా అంటే లాంగ్ కొంచెం లాంగ్ టైము ఓపిక పడతాం అన్న వాళ్ళకు తప్ప మనకి ఇవి వెంటనే భర్తీ అయ్యేటటువంటి వేకెన్సీస్ అయితే కాదు అని అయితే నా యొక్క అభిప్రాయం ఎందుకు అంటున్నానంటే మామూలుగా ఇప్పుడున్నటువంటి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ మనకి ఇప్పటికీ కూడా రిజల్ట్ రాలేదు ఒకవేళ రిజల్ట్ వచ్చినా వీటి భర్తీ ప్రక్రియ అనేది మనకి నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి పిఈటి పిఈటి తర్వాత మనకి ఏంటి డీవీ డీవీ తర్వాత మెడికల్ ఇవన్నీ కూడా మనం ఎలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఏప్రిల్ లోపు అని చెప్పి మనకి గతంలో చెప్పారు ఓకే మీ అందరికీ కూడా తెలిసిందే ఏప్రిల్ దాకా అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ దాకా మనకి ఈ పోస్టులే సరిపోతాయి ఈ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల యాభై పోస్టులు భర్తీ ప్రక్రియ సరిపోతాయి ఈ ఏప్రిల్ దాటిన తర్వాత మనకి ఒక లక్ష డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు పోస్టులకు సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వస్తే రావచ్చు అనమాట ఏంటి మనకి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ దాటిన తర్వాత ఓకేనా అలాగైతే ఇప్పుడు ఏంటంటే ఈ వీటి యొక్క భర్తీ ప్రక్రియలో ఉండగానే ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చిందంటే అది ఒక విచిత్రంగానే మనం చెప్పుకోవచ్చు ఓకే అది చాలా గ్రేట్ విషయం కూడా ఎందుకంటే అసలు ఈ భర్తీ ప్రక్రియ అనేది కంప్లీట్ కాకోకుండా ఏప్రిల్కి ఏప్రిల్ లోపు కనుక ఈ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందంటే మాత్రం చాలా వరకు కూడా గ్రేట్ అయితే మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రజెంట్ మామూలుగా మన స్టూడెంట్స్ తరఫున లేకపోతే నా తరఫున మనం కోరుకునేది ఏంటంటే ముందర ఈ రైల్వే గ్రూప్ డి రిజల్ట్ పోస్ట్ ఇస్తే మనం ఫస్ట్ అదైతే కోరుకుంటున్నాము ఎందుకంటే చాలామంది సందిగ్ధంలో ఉండిపోయారు కాబట్టి దీని ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే తర్వాత ఈ పోస్టుల గురించి తర్వాత ఆలోచించవచ్చు అనేటటువంటి ఆలోచన అయితే మరి కొంతమందిలో ఉందనమాట ఓకే అలాగైతే ఇప్పుడు చూడండి మీరు ఎవరైతే ఫ్రెషర్స్ అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే రైల్వే గ్రూప్ డి నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నారో ఏంటంటే ఇది ఒక మంచి న్యూస్గా అయితే మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరి ఇంకోటి ఏంటంటే జోన్ వేజ్గా సొమా ఇంకా ఎన్ని పోస్టులు భర్తీ కావాల్సి ఉంది అని కనుక మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఇది కనబడుతుంది కదా ఏంటంటే మీరు చూసుకోండి ఓకే అయితే ఈ డేటా అనేది నేను ఇక్కడ మామూలుగా క్యాలిక్యులేట్ చేసి వేయడం అయితే జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాము అయితే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే నేను అప్పుడప్పుడు కూడా లైవ్లోకి వస్తూ ఉంటాను లైవ్లోకి వచ్చినప్పుడు మీరు ఏంటంటే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసి మీ యొక్క డౌట్ అనేది క్లారిఫై అనేది చేసుకోవచ్చు మరో విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా రైల్వే జాబ్ ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా ప్రతి అభ్యర్థి కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్